అయ్యండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇవాళ మార్నింగ్ అయితే పూజ చేసేసుకున్నానండి. ఇంకా పూజ చేసుకుని బయట క్లైమేట్ అయితే ఇలా ఉంది. నిన్నే ఇంకా బట్టలు ఆరలేదు కదా, ఇవాళ కొంచెం బట్టలు అయ్యి ఆరేయి, ఇలా ఎండ అది వచ్చిందని ఇంకా రైస్ అది ప్రిపేర్ చేద్దాము, కర్రీ అది ప్రిపేర్ చేద్దామని ఇలా వచ్చానండి. మామూలుగా మనం దొండకాయ ఎప్పుడు అనుకునేసరికి నార్మల్గా చేసేసుకుంటూ ఉంటాం కదా, వేగించేసుకొని మనం కారం జల్లేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఒక హెల్దీ వేపుడని చెప్పుకోవచ్చు, లేకపోతే ఒక హెల్దీ కర్రీ అయినా చెప్పుకోవచ్చు. మనం ఏదైనా ఇంట్రెస్టింగ్గా కూడా చూసుకోవచ్చు అండి. ఈ దొండకాయ వేపుడులో కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఏంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనుకుంటున్నారా? మనం చేసే ఈ పొడి మామూలుగా కూడా మనం హార్లిక్స్ కాంప్లాన్ వాడుతూ ఉంటాం కదా, అలా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మామూలుగా ఏపుల్లోకి ఎందులోకైనా కూడా వేసుకోవచ్చు. మనం మామూలుగా హార్లిక్స్ కాంప్లాన్ అలా వాడుతూ ఉంటాం కదా, జనరల్గా మనం వాడుతూ ఉంటాము. అలా కాకుండా ఇది న్యాచురల్ పొడి అనే చెప్పుకోవచ్చు అండి. మనం న్యాచురల్గా మనం ఎలా అయితే మనం పొడి అది వేసుకొని మనం పాలల్లో ఎలా మిక్స్ చేసుకుంటాము, ఇది దానికి కూడా ఉపయోగపడుతుంది. మళ్ళీ మిగతా కర్రీస్ ఏమైనా వాడుకున్నా ఏపుళ్ళు చేసుకున్నా కూడా ఇది వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ అయితే రెండు పెట్టేసుకుంటున్నానండి, ఇలా కుక్కర్లో సర్దేసుకుంటున్నాను. మామూలుగా బ్రౌన్ రైస్ నార్మల్ రైస్ ఉంటుంది కదా, ఆ రెండు ఇలా సర్దేసుకొని ముందు అన్నం అయితే ఇలా ఉడకపెట్టేసుకొని ఇలా కుక్కర్లో పెట్టేసుకుందామని ఇలా పెట్టేసుకున్నానండి. రెండు కూడా బ్రౌన్ రైస్ ఆల్రెడీ షేర్ చేశాను కదా, ఇది వెయిట్ లాస్కి చాలా మంచిది. ఇందులో అన్పాలిష్డ్ రైస్ అని కూడా అంటూ ఉంటారు. మనకి బీ కాంప్లెక్స్ ఇందులో ఎక్కువ ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే పై పొట్టు తీసేస్తే మనకి వైట్ రైస్లో అంత ఉండదు కదా. ఇది అన్పాలిష్డ్ రైస్ వాడడం వలన మనం కొంచెమైనా సరే, అంటే రోజు మనం ఎక్కువ తెల్లపోయినా ఒక చల్లాబువైనా దీంతో ట్రై చేసుకుని మిగతా అన్నం నెయ్యబువ్వ అది కూడా మామూలుగా ట్రై చేసుకోవచ్చు అని. ఇప్పుడు రెండు అన్నాలు అయితే ఇలా కుక్కర్లో ఇలా సర్దేసుకొని ఇలా పెట్టేసుకున్నానండి. మనకి కర్రీ చేసే లోపల అన్నం అయితే ఉడికిపోతే రెండు ఒకసారి అయిపోతుందని ముందు అన్నం అయితే పడేసుకున్నాను. అంటే పడేసుకోవడం అంటే పెట్టుకోవడం అండి, పొయ్యి అది వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని కుక్కర్లో రెండు ఒకేసారి నేను పెట్టేసుకున్నాను, చూసారు కదా. నేను ఒక అరగంట ముందు అయితే నానపెట్టుకున్నానండి. మనకి చక్కగా ఉడికిపోతుంది బ్రౌన్ రైస్, కొంచెం ఉడకడానికి మనకు టైం పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ముందే వాష్ చేసుకొని మనం ఒక అరగంట అయినా నానపెట్టుకుని మనం పెట్టుకుంటే అన్నం రెండు అన్నాలు కూడా మనకి చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు రెండో పొయ్యి అయితే వెలిగించుకొని ఒక మూకుడు అయితే పెట్టుకుంటున్నాను. నేను దొండకాయ ఫ్రై అన్నాను కదా, అది ఎంత డిఫరెంట్ స్టైల్లో ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను. కొంచెం కాస్త పొళ్ళు అయ్యి చేసుకోవడం కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా సరే మనం రెండు విధాలు వాడుకోవచ్చు అంటున్నాను కదా. చిన్నపిల్లలకి మనం హెల్దీగా కూడా పెట్టచ్చు. ఇప్పుడు దొండకాయలు అయితే నేను కోసేసుకుని ఇలా తెచ్చేసుకున్నానండి. పొడుగు పొడుగ్గా మనం కోసుకోవాలి. మామూలుగా నార్మల్గా మనకి పెళ్ళిళ్ళు దాంట్లో ఎక్కువ ఇలాగే కోస్తూ ఉంటారు, ఇలాగే ఎప్పుడు అది చేస్తూ ఉంటారు. కాకపోతే అందులో వేరుశనగకాయలని రకరకాలు వేసుకుంటూ ఉంటారు రకరకాలు. మనం అలా కాకుండా మనం వేరుశనగకాయలతోనే ఎలా పొడి చేసుకోవచ్చు, ఎలా దీంట్లో డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు, దాంట్లో ఇంకేం మిక్స్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు చేస్తూ చూపించేస్తానండి. ముందు కొంచెం ఇందులో మూకుళ్ళలో పెట్టుకొని మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనం వేసుకున్నాక మనం దొండకాయలు అందులో మగ్గ పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను లైట్గా ఆయిల్ ఎక్కువ వేస్తున్నానండి, లైట్ ఏం కాదు, మనం మగ్గించుకోవడానికే కదా. తర్వాత ఆయిల్ మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత తీసేసుకోవచ్చు కూడాను. ఇప్పుడు ఇందులో మనం దొండకాయలు వేసుకోవాలి. జనరల్గా మగ్గించుకుంటాం కదా, అంటే ఉడకపెట్టుకుని కూడా కొంతమంది వేగించుకుంటారు. మామూలుగా ఆయిల్ హీట్ ఎక్కాక కూడా మన కర్రీస్కి దానికి ఎలా మిగతా కర్రీస్ అన్నీ ఎలా మనం వెజిటేబుల్స్ ఎలా మగ్గించుకుంటామో దీనికి కూడా ఇంచుమించు అలాగే మనం మగ్గించేసుకోవాలి. ఈ పొడుగు పొడుగ్గా సన్నంగా పొడుగ్గా ఇలా కోసుకుంటే బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది, తొందరగా మగ్గిపోతుంది. ప్లస్ మనకి కొండ కూడా అవదా, అంటే ముక్క పాళంగా మనకు వస్తూ ఉంటుంది. ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలండి. నేనైతే కొంచెం దానికి తగినంత ఉప్పు అయితే ఇప్పుడే వేసేస్తున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకొని మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడంలోనే దీని టేస్ట్ ఉందండి. మనం ఎంత బాగా దీన్ని ఫ్రై చేస్తామో అంత మనకి టేస్ట్ యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. మనం చేసే పొళ్ళు కూడా ఏమేమి యాడ్ చేయాలో ఒక ఐదు రకాలు నేను పప్పులు అయితే ఇప్పుడు వేసి మీకు చూపిస్తాను. నేను చెప్పాను కదా అది కాంప్లాన్ హార్లిక్స్ మనం బోర్న్విటాలు రకరకాలు వాడుతూ ఉంటాము. ఈ పొడి అయితే మనకి జుట్టుకు కూడా హెయిర్కి కూడా మంచిదండి. తర్వాత మనం ఏదైనా వెజిటేబుల్స్ మనం ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు కూడా అది వాడుకోవచ్చు. నేను చెప్తున్న ఈ పొడి 10-10 రకాలుగా వాడుకోవచ్చు. మామూలుగా పాలల్లో కలుపుకొని మనం కన్స్యూమ్ చేయొచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు ఒక్కొక్కటి ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను చూపించేస్తాను.
ముందైతే నేను ఇలా దొండకాయలు అయితే మగ్గించుకోవడానికి ఇలాగ ఉప్పు పసుపు వేసుకొని బాగా దీన్ని మిక్స్ చేసుకొని మనం పెట్టేసుకోవాలండి. ఇలాగా కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా సరే దొండకాయ మనకి టేస్ట్గా రావాలన్నా సరే, కొంతమంది దొండకాయలు అంటే ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇది ఈజీగా మనం నచ్చినట్టు చేసుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుందండి. ఇదిగోండి ఇప్పుడు కొంచెం మూత పెట్టేసి దీన్ని మగ్గించేసుకోవాలి. మగ్గే లోపల మనం బోల్డ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈలోగా నేను పొయ్యి కూడా నేను షిఫ్ట్ చేసుకుని ఈ పొయ్యి మీద కొంచెం ఇంకో మూకుడు అయితే పెట్టేసుకుందామని ఇప్పుడు అనుకుంటున్నాను. అందుకని ఇంకో పొయ్యి కూడా ఇప్పుడు వెలిగించుకొని దీన్ని మార్చేసుకుంటాను. మార్చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఇంకో మూకుడు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను కదా, అందుకని ఇది మార్చేసుకుంటున్నానండి. ఇప్పుడు మామూలుగా మార్నింగ్ అడావిడంటే కొంచెం ఇలాగే ఉంటుందండి. కొంచెం ఎక్కువ లెంతీ ప్రాసెస్ అయితే మనకి చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ అడావిడిలో మనకు కొంచెం అనిపిస్తుంది ఏదైనా తక్కువ చేసేసుకుందామా వేరే రకం చేసేసుకుందామని అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే చేసుకున్నప్పుడే ఏదైనా కర్రీ వండినప్పుడు అందరికీ నచ్చితే మనకి అనిపించదు కదా, లెంతీ ప్రాసెస్ అయినా కూడా మనకు అనిపించదు. అందులో ఈ ప్రోటీన్ పౌడర్ మనం చేసి పెట్టుకుంటే మన జుట్టుకు కూడా మంచిది అన్నాను కదా, నాకు బాగా హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగా ఉంటుందండి. ఇలాంటివి ఏదో ఒకటి వాడకపోతే మాత్రం కుదరడం లేదు, చాలా పలచబడిపోతుందని అనిపిస్తూ ఉంటుంది. వేరుశనగకాయలలో మనకి ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయండి. ఇందులో మనకి నేచురల్ ఆయిల్స్ ఉంటాయి గ్రౌండ్ నట్స్లో, అందుకని మనకి ఇది ఎక్కువ కర్రీస్లోనూ దీంట్లోనూ మనం ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి మామూలుగా అలర్జీస్కి దానికి దీనికి అంటూ ఉంటారు కదా వాడకూడదు, కొంచెం పైచ్యం చేస్తుందని, పైన ఉన్న పొట్టు తీసి వాడుకుంటే మనకి అలాంటి ప్రాబ్లం ఉండదు అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం మనం ఫ్రై చేసేసుకొని మనం ఇది పైన ఉన్న పొట్టుతో సహా మనం తీసేసుకోవాలి. వేరుశనగకాయలు బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం పైన ఉన్న పొట్టు మనం తీయడానికి వీలుగా లోపల కూడా ఏగినట్టు ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత యాడ్ చేసుకున్నప్పుడు నిలవ పెట్టుకున్నప్పుడు మనకి పురుగు పట్టకుండా ఉండడానికి రకరకాలండి. పైన ఉన్న పొట్టు కూడా మంచిదే, కాకపోతే కొంచెం కొంతమందికి పైచం చేస్తుంది, అలర్జీస్ దురదలు అలాంటివి ఉంటాయంటారు కదా, అలాంటి వాళ్ళు పై తొక్క తీసి వాడుకోవడం మంచిది. అందుకని ఇప్పుడు నేను కొంచెం దీన్ని బాగా ఏగించేసుకుని లోపల దాకా మనకు ఏగేటట్టు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకసారి ఫ్రై చేసుకుంటే ఒక్కొక్కటి తక్కువ టైంలో ఏగుతుంది, ఒక్కొక్కటి ఎక్కువ టైంలో ఏగుతుంది కదా, అందుకని విడివిడిగా ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూ పక్కనే ఉన్న కూరను కూడా ఒకసారి కలుపుకుంటూ రెండింటిని మనం ఇలా సమానంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం కలుపుకొని ఏగించుకోవాలి. పక్కన ఉన్న వేరుశనగకాయలు కూడా మనకి మాడకుండా ఈ పక్కన ఉన్నది కూడా మనం మర్చిపోకుండా రెండు పొయ్యిల మీద ఒకేసారి ఇలా నేను ఏగించేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇది ఏగిపోయింది, దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే ఇప్పుడు మార్చేస్తున్నాను. దాన్ని చల్లారనివ్వాలి. దాన్ని చల్లారనిచ్చి మనం పైన ఉన్న తొక్క తీయడానికి వీలుగా మనం చేసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకుంటే మనకు చల్లారిపోతుంది. తర్వాత మిగతాయి అన్నాను కదా, నేను అవి కూడా సర్దుకొని ఉంచుకున్నాను పప్పులు అవిను. అవి ఏమేమి వేసి ఏ పప్పులు వేస్తానో ఇప్పుడు మీకు వేస్తూ చూపించేస్తాను. ఇప్పుడు మనం దీన్ని చల్లారనిచ్చేసాక మిగతా పప్పులు అన్నాను కదా, అవి ఒక్కొక్కటి తీసుకుని అవి కూడా ఏగించేసుకోవచ్చు. చూసారు కదా ఇలాగా పొట్టు తీసుకోవడానికి వీలుగా ఏగేటట్టు మనం వేపేసుకోవాలి. దీన్ని అయితే చల్లారనిచ్చాక మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు అదే మూకుడు మళ్ళీ తీసుకుని మిగతా పప్పులు అన్నాను కదా అవి వేసేస్తూ ఒక్కొక్కటి అంటే ఇది ఇంచుమించు అన్నీ ఒకేసారి ఏగినవేనండి. నేను పుట్నాల పప్పు అయితే తీసుకుంటున్నాను. మనం ఏగించిన చెనాపప్పు అంటాం కదా, ఇది తొందరగానే ఏగిపోతుంది. మిగతా అవి కూడా తొందరగా ఏగినవన్నీ ఒకసారి మనం వేసుకుంటే అది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మినపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇది నార్మల్గా కూడా మనకు ప్రోటీన్ పప్పులు అనిపిస్తూ ఉంటుంది. సీసం నేను నువ్వులు అయితే వేసుకుంటున్నాను. దీన్ని మనం నువ్వులు మనం చాలా విధాలుగా మనకు బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకు ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా మనకు అందుతుంది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వెజిటబుల్స్లో మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ఉంటాయి, ఇందులో పప్పుల్లో ప్రోటీన్స్ ఉంటుంది. మనకి హెయిర్ ఫాల్ అయినప్పుడు ఇవన్నీ మనం రెగ్యులర్గా వాడాలి అనిపిస్తూ ఉంటుందండి. ఈ పప్పులు అయ్యి మనం ఇది మనం చేసి పెట్టేసుకుంటే దీన్ని రెగ్యులర్గా వాడుకోవచ్చు. మామూలు పాలల్లో కలుపుకొని పొద్దున్నే ప్రోటీన్ మనకి డ్రింక్ లాగైనా వాడుకోవచ్చు. ఇలా మనం వెజిటబుల్స్లోనూ దీంట్లోనూ మనం ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకుంటే చూసారు కదా ఇవన్నీ ఒకేసారి మనం ఫ్రై చేసుకోవాలి. నేను వేసుకున్న నువ్వులు మినప్పప్పు ఈ పుట్నాల పప్పు అన్నాను కదా అవి చెనాపప్పు అవన్నీ కూడాను ఇలా మనం ఫ్రై చేసేసుకుని
రెండు అంటే నాలుగు మనం మిక్స్ చేసుకొని తర్వాత అయితే మనం మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి వేగినవి నేను ఇలా వేగించేసుకున్నాను కదా, ఒకేసారి వేగించుకున్న వేగించుకుంటే మనం అన్నీ ఒకసారి పొడి చేసేసుకొని నిలవ కూడా పెట్టుకోవచ్చు. నిలవ పెట్టుకుని నేను చెప్పినట్టు పొద్దున్నే పాలల్లో కానీ ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనం అప్పుడప్పుడు కూరల్లో కానీ ఇలా వేసుకోవడానికి ఇది ఈజీ మెథడ్ అని అనిపిస్తూ ఉంటుంది. మనకి ప్రోటీన్ అన్నీ సమానంగా అందాలన్నా సరే ఎంత క్వాంటిటీ ఏది కూడా మనం 1 స్పూన్ 2 స్పూన్లు మన రోజు కన్జ్యూమ్ చేయడానికి కూడా ఇది బాగుంటుందని అనిపిస్తూ నిలవది కూడా చెప్తున్నాను. రోజు మనం పాటించడానికి మనకి బద్ధకంగా ఉంటుంది కదా, ఇవాళ ఏం తినాలి, ఇందులో ఏముంటాయి, అందులో ఏముంటాయి, లేకపోతే ఇంకేంటి ఎక్స్ట్రా చేసుకోవాలి అని రకరకాల మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలాంటి పౌడర్ ఒకటి మనం చేసి పెట్టేసుకుంటే మనం రోజు తాగడానికైనా సరే ఇలా వెజిటబుల్స్లో యాడ్ చేసుకోవడానికైనా సరే ఎందులో అయినా సరే ఇది ఈజీగా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మనం ఫ్రై చేసేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే వేగించిన శనగపప్పు అయినా సరే నూపప్పు అయినా సరే మనకి మినపప్పు తొందరగానే వేగిపోతుందని అనిపిస్తూ ఉంటుంది. నేను వేసింది కొంచెం నూపప్పు. ఇవి మనం క్వాంటిటీ చూసుకుంటే అంటే ఎక్కువ శనగపప్పు వేసాను, కొంచెం నూపప్పు మనకి మినపప్పు తక్కువ వేసుకొని ఇలా వేపేసుకోవాలి. నేను వేరుశనగకాయలు అన్నాను కదా, అవి ఈలోగా మనం ఇది వేగించేసుకున్నాక పొట్టు కూడా మనం తీసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. ఇవి అవి అన్నీ చల్లారాక మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా వేడిది మనం గ్రైండర్లో అలాగే వేసేయకూడదండి ఎలాగైనా సరే. చూసారు కదా ఇప్పుడు దొండకాయలు కూడా మనకి మగ్గుతున్నాయి, ఒక పక్క అన్నం ఉడుకుతుంది, అన్నం ఉడికే లోపల దొండకాయ ఫ్రై అంటే దొండకాయ మగ్గే లోపల మనం ఇది కూడా మనం టైం మేనేజ్మెంట్గా ఇవి రెడీ చేసి పెట్టేసుకుంటే మనం ఈజీగా అన్నీ ఒకేసారి చేసేసుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. నేను చెప్తున్నది ఈ నిలవ పొడి అన్నిట్లో కూడా వాడుకోవచ్చు వెజిటబుల్స్లో. మనం మామూలు కన్సిస్టెన్సీ కోసం మనం వేరే వేరే పొడులు కార్న్ఫ్లోర్లు అవి వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ ఒక్క పొడి మనం మన నీళ్ళల్లో కలుపుకుని ఆ కూర దగ్గర పడడానికైనా సరే లేకపోతే మనకి పాలల్లో కలుపుకుని తాగినా సరే ఇది ఎన్ని విధాలైనా వాడుకోవచ్చు అండి. వచ్చే వీడియోస్లో అది ఎలా కూడా మనం వాడుకోవచ్చు అన్నది, మనం పొడి ఉండిపోతే ఎలా చేసుకోవచ్చు అన్నది, మొన్న కరివేపాకు పొడి ఉండిపోతే ఎలా చేసుకున్నామో అలా కూడా ఇది మనం చేసుకుని పెట్టుకున్నప్పుడు ఒకసారి ఉండిపోతే కూడా అలా చేసేసుకోవచ్చు, అలా వాడుకోవచ్చు. అంటే ఆ పొడి ఉండిపోయిందని మనకు అక్కర్లేదు, అనిపించక్కర్లేదు, మనం ఇలా కూడా వాడుకోవచ్చు అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అంతే. ఇదిగోండి ఇప్పుడు మనం పొట్టు అంతా ఇలా తీసుకుని మనం వేరేగా వేరుశనగకాయలన్నీ ఇలా తీసుకొని నేను ఆల్మోస్ట్ వీలైనంత వరకు పొట్టు తీసేసుకుని ఇలా పెట్టేసుకున్నాను. ఇదిగోండి నాకు చూసారా ఎంత పొట్టు వచ్చిందో. దీన్ని మనం అన్నీ కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈలోగా నాకు దొండకాయలు ఈ ఒక పక్క మగ్గిపోతున్నాయి కదా, అవి కూడా ఎలా ఉన్నాయని ఒకసారి వేగించుకోవడానికి ఇలా వచ్చాను. మనం దలసర్ది పెట్టుకోవడం వలన చాలా బెనిఫిట్ అండి, మాడకుండా మనకి చాలా లోపల దాకా ఏగుతూ హీట్ కన్సిస్టెన్సీ కూడా అదే హీట్ కూడా సమానంగా ఉంటుంది. ఇప్పుడు గ్రైండర్ జార్ అయితే తీసుకుని ఇందులో వేరుశనగకాయలు అయితే ఇలా వేసేసుకుంటున్నాను. మిగతా పప్పులు కూడా నాకు అన్నీ చల్లారిపోయి అవి అన్నీ కలిపి ఇందులో వేసేసుకుంటాను. చూసారు కదా పొట్టు తీసుకుని మనం ఇలా పెట్టుకున్న దాంట్లో అన్నీ కలిపి ఈ పొడితో సహా అదే ఈ వేగించుకున్న పొడి కూడా చేసుకోవడానికి ఇలా అన్నీ పెట్టేసుకుని అన్నీ గ్రైండర్ జార్లోకి ఇలా తీసేసుకుంటున్నాను. దీన్ని మనం మెత్తగా పొడి చేసేసుకోవడమేనండి, 2 నిమిషాల్లో మనకి పొడి అయిపోతుంది, మనకి ఎక్కువ ఇదే శ్రమ ఏమీ పడక్కర్లేదు. మనం గ్రైండర్ జార్లో మనం ఇలా పొడి చేసుకొని ఈజీగా సింపుల్గా మనం 2 మినిట్స్లో మనకి ప్రోటీన్ పౌడర్ కూడా మనకి రెడీ అయిపోతుంది. మనం ఎందులో అయినా యాడ్ చేసుకోవాలన్నా పాలల్లో తాగినా సరే బాగుంటుందని చెప్పాను కదా, మనకి హెయిర్ లాస్కి చాలా అంటే జుట్టు ఊడిపోతుందని ఇదైనా సరే మనకి ఏదైనా సరే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. పిల్లలు కూడా నార్మల్గా హార్లిక్స్ బోర్న్విటాలు అవి తాగితే కపాలు లేకపోతే దగ్గు జలుబు అంటూ ఉంటారు కదా, అలా కూడా కాకుండా వాళ్ళకి ఈజీగా కూడా ఉంటుంది డైజెషన్కి. వాళ్ళకి కూడా పెట్టచ్చు తాగ అంటే కలిపి మన ఎందులైనా ఇలా వెజిటబుల్స్లో యాడ్ చేయొచ్చు, లేకపోతే ఉట్టి అన్నంలో కూడా మనం పొడిగా ఒక నెయ్యాబోల కూడా కలిపి పెట్టచ్చు, ఇది బాగుంటుంది, దానికి కూడా ఉపయోగపడుతుంది, లేకపోతే పాలల్లో కూడా కలిపి ఇవ్వచ్చు. ఇదిగోండి ఇప్పుడు మనకి ఈ పౌడర్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇలా మనం పక్కన పెట్టేసుకొని మనం దీన్ని వేగించుకుంటున్నాం కదా ఇది బాగా మగ్గాక దొండకాయలు వేగాక అప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలి అన్నది కూడా ఒక సింపుల్ ప్రాసెస్ ఉందండి, ఎందుకంటే ఇందులోనే కదండి వేసేయడం అని అనుకోకండి, ఎందుకంటే మనం వేసిన నూనె చాలా ఎక్కువ వేసాం కదా,
అందుకని మొత్తం మగ్గాక దీని నూనె సెపరేట్ చేసుకున్నాక మనం అది యాడ్ చేసుకోవాలి. ఎలా తాలింపు వేసుకోవాలి, దీన్ని పొడి ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు మెత్తగా ఏగిపోయింది, బాగా మగ్గిపోయింది. మనం ఇంకొంచెం ఫ్రై చేసేసుకున్నాక దాని ప్రాసెస్ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మనం మెత్తగా ముట్టుకుంటే ఇలా మెత్తగా మనకి తగలాలి. అలాంటప్పుడు మనం దీన్ని దించేసుకోవాలి. దించుకున్నాక మనం దీన్ని సపరేట్ చేసుకోవాలన్నాను కదా, నేను వేరే మూకుడైతే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ సపరేట్ చేసేసుకోవాలి, అంత ఆయిల్ మనకి పనికిరాదు కదా. మనం ఆయిల్ దాన్ని తీసి విడిగా వాట్ చేసుకోవాలి. ఇలాగా వాట్ చేసుకొని దాంట్లో మనం ఈ మూకుళ్ళో వేసేసుకోవాలి. ఎంత ఉంటే అంత ఆయిల్ దీనికైతే మనకు సపరేట్ అయిపోతూ ఉంటుంది. మనకి చాలా తక్కువ ఆయిల్తోనే మనకి ఈ కర్రీ రెడీ అయిపోతుంది. వేసినప్పుడు ఎక్కువైనా సరే మళ్ళీ ఆ ఆయిల్ దేనికైనా యూజ్ చేసేసుకోవచ్చండి. దొండకాయ ఆయిల్ ఒకసారి వాడింది ఏం పడేయక్కర్లేదు. ఇంతకుముందు కూడా ఆయిల్ క్లీన్ చేసుకోవడం ప్రాసెస్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను. అది కూడా ఒకసారి ట్రై చేసి చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ అది మనకి ఇలా ఉండిపోయినప్పుడు మనం ఎలా దాన్ని క్లీన్ చేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి, మనకి ఆ డస్ట్ పార్టికల్స్ అన్నది కూడా నేను వీడియో చేసి చూపించాను కదా ఇంతకుముందు. మా పనులు చూస్తే షాక్ అవుతారు అన్న వీడియోలో ఉంటుంది. ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే చెక్ చేసేయండి. ఇదిగోండి, ఇప్పుడు మనం మొత్తం తీసుకుని ఇలా పెట్టేసుకున్నాం కదా, మొత్తం ఇలా మనం ఫ్రై చేసుకోవడానికి వేరే దీంట్లో నేను పెట్టేసుకున్నాను. ఇందులో మనం ఏమేమి యాడ్ చేసుకుని ఆ పొడి మిక్స్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది అన్నది నేను చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఉప్పు ఇందులో వేసాను. కర్రీకి కావాల్సినంత ఉప్పు అంతా నేను వేసానండి. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఏంటి ముందు వేస్తున్నాను అనుకోకండి, ఎందుకంటే మనకు కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్ దాని కర్రీ అంతా మనకి పట్టాలి కదా, వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టాలి, అదే మనం వేసిన దొండకాయకి పట్టాలి. అందుకు ఫస్టే వేస్తున్నాను. లాస్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే మనం ఇప్పుడు వేగించినప్పుడు కొంచెం ఫ్రై చేసినప్పుడు ఈ స్మెల్ దానికి యాడ్ అయ్యి ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది లాస్ట్లో వేసిన దానికన్నా. నా ఉద్దేశ ప్రకారం లాస్ట్లో వేస్తే అది డెకరేషన్కే కానీ దాని ఫ్లేవర్ ఎక్కువ అందదు అనిపిస్తూ ఉంటుంది. కొంచెం ఇలా మనం తుంచేసుకొని రెండు కూడా కట్ చేసుకొని కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాము, తర్వాత ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకున్నాము. దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి మనం. ఇలాగా నార్మల్గా మనం ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు కారం ఏమైనా సరే ఇప్పుడే మనం చూసుకోవాలి. కారం నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, మనం ఉప్పే వేసాం ఇప్పటి వరకు కూడాను. కారం ఎప్పుడు యాడ్ చేయాలి, పౌడర్ ఎప్పుడు కలపాలి అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. మొత్తం ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాం కదా, కొంచెం అడుగు అంటకుండా మనం మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా దీన్ని కలిపేసుకున్నాక మనం చేసుకొని పెట్టుకున్నాం కదా పొడి, అది ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే మనం ఇలా కలుపుకోవాలి. పొడి వేసాక కూడా మనం ఎక్కువ కలపక్కర్లేదండి. పొడి వేసే ముందే ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చిమిరపకాయలైనా సరే ఏదైనా సరే మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో. కాకపోతే నేను ఇప్పుడు కారం వేస్తున్నాను కాబట్టి ఇందులో నేనేం వేయడం లేదండి. మామూలుగా సాంబార్లోకి దానికి మనకు ఆల్రెడీ కారం ఉంటుంది కదా, ఇందులో ఎక్స్ట్రా కారం ఏమీ అక్కర్లేదని అనిపిస్తుంది. మనం వేసిన కారమే సరిపోతుంది. అందుకని దీంట్లో పచ్చిమిరపకాయలు కానీ ఉల్లిపాయలు కానీ అలాంటివి ఏమీ వేయకుండా నేను చేసిన పొడి ఒక్కటే వేద్దామని ఇప్పుడు మాత్రం ఇది మాత్రం బాగా మిక్స్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను. నార్మల్గా దొండకాయ వేగించుకున్నా సరే మనకి ఇంత టైమే పడుతూ ఉంటుంది కదా, ఎక్కువసేపే వేగడానికి పడుతూ ఉంటుంది. కానీ అది నార్మల్గా వేగించుకుంటే ఇదేనా లేకపోతే ఇదేనా డిఫరెంట్గా లేదు అని అనుకుంటూ ఉంటారు, లేకపోతే దొండకాయలు ఇష్టపడిన వాళ్ళు ఉంటూ ఉంటారు. కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వేపు ట్రై చేసుకోండి, చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా ఈ పౌడర్ కూడా బాగుంటుంది, అన్నిట్లకి పనికొస్తుంది అని చెప్పి ఇప్పుడు పౌడర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మనం వేసిన వెజిటేబుల్కి తగ్గట్టు, అంటే దొండకాయలు మనం ఎన్ని వేసామో దానికి తగ్గట్టు ఈ పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక 3 స్పూన్లు పెద్ద స్పూన్లతో ఇలాగ వేసుకుని ఇలా కలుపుకుంటున్నాను. వేరే మనం ఇంకేమీ ఇందులో గ్రేవీలాగా ఏమీ వేయడం లేదు కదా, ఒకటి పొడే కదా, అందుకు దానికి సరిపోయినంత ఎంతో మనం అంత దానికి తగినంత మనం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం కారం కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడి కొంచెం మనకి వేగాలి, లేకపోతే మనకి కొంచెం దానికి పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఎంత మనం వేగించుకున్నా సరే మళ్ళీ మనం పౌడర్ చేస్తాం కదా, అందుకని కొంచెం మనం అది పచ్చి పచ్చిగా ఉండకుండా మళ్ళీ కర్రీలో ఇమిడిపోయేటట్టు మనం ఒక్కసారి వేగించుకోవాలి. ఇంకొంచెం నాకు పొడి సరిపోలేదని మళ్ళీ వేసాను. ఇప్పుడు పొడితో పాటు కారం కూడా వేసేస్తున్నాను.
కారం కూడా వేసుకొని మనం మిక్స్ చేసుకోవచ్చు. మీరు గ్రైండర్ లో కావాలంటే ఎండు మిరపకాయలు కూడా ఎండు అదే మనకి ఏగించుకొని కూడా కలుపుకొని వేసుకోవచ్చు. కాకపోతే కారం ఉంది కదా ఇంకా ఎండు మిరపకాయలు వేరే ఏగించి కలపాలని నాకు అనిపించలేదు. కారం వేసేసుకోవచ్చు కదా అని ఇంకా నేను ఊరుకున్నాను. ఎందుకంటే మనం పప్పులు అవి ఏగించుకున్నప్పుడే లైట్ గా ఎండు మిరపకాయలు ఏగించుకొని ఆ పొడి కూడా చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే అది కాంప్లాన్ లాగా మనం బాన్విటా లాగా మనం తాగడానికి వీలవదు కదా. ఇలా వేరే వేరేగా చేయడం వలన పాలల్లో అది ప్రోటీన్ పౌడర్ కిందకి మనం పనికొస్తుందని మీకు అలా విడివిడిగా ఇప్పుడు నేను చేసి చూపించాను. ఎందుకంటే కర్రీలో యాడ్ చేసుకున్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు నేను ఎండు కొబ్బరి పొడి నా దగ్గర ఉంది, అది నేను చల్లేసుకుంటున్నాను. నార్మల్గా కొబ్బరికాయ ఉన్నా సరే మనం కూర ఇలా చల్లేసుకోవచ్చు, అది బాగానే ఉంటుంది. నా దగ్గర ఎండు కొబ్బరి అవైలబుల్గా ఉందని నేను అది ఇప్పుడు చల్లేసుకున్నాను. ఫైనల్ టచ్ అయితే ఎండు కొబ్బరితో ఇలా ఎండ్ చేశాను. మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రోటీన్ పౌడర్లో మళ్ళీ మనం మిరపకాయలు వేసుకొని కలుపుకొని మనం చేస్తే అది కాంప్లెన్ లాగా మన దానిలో హార్లిక్స్ లాగా వాడడానికి ఉండదు. ఉట్టి పౌడర్ అంటే మనం వేసిన ఈ పౌడర్ అంటే ఈ పప్పుల పొడులు మాత్రం మనం విడిగా చేసి పెట్టుకుంటే అది పాలల్లో కూడా కలుపుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ వేసినప్పుడు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. దీంతో ఇంకో ఫ్రై చేసుకోవాలంటే దొండకాయ బెండకాయ ఫ్రైలు చేసినప్పుడు కూడా అలా కలుపుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి ఆర్పేసుకుని నేను అన్నంతో దీన్ని సర్వ్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే దించేసుకున్నాను, నా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. వేడివేడి అన్నంలో తిని చూడండి, అప్పుడు మీరే అంటారు, మీరే ఒప్పుకుంటారు. మీరు ఇందులో ప్రిపేర్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉన్నది అన్నది కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ దొండకాయలు చేసుకుంటూనే ఉంటారు, వేరే రకంగా చేసుకుంటూ ఉంటారు. ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు చూపించాను. మీరు ట్రై చేసుకుని ఎలా ఉంది అన్నది, మావి బ్లాగ్ ఎలా ఉన్నది అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. బ్రౌన్ రైస్ అయితే ఉడికిపోయింది. ఇలా అన్నంతో మనం సర్వ్ చేసేసుకుంటే ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చాలా గ్రీన్గా గ్రీనరీగా ఉందని అనిపించింది. ఎందుకంటే మనం వేసింది కొత్తిమీర కరివేపాకు గ్రీను, దొండకాయలు గ్రీను, తర్వాత మనకి నెయ్యి బౌల ఇలా తీసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది. వేడివేడి అన్నంలో మనం ఏ కర్రీ అయినా సరే మనకి వేడివేడి అన్నంలో బాగా ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రోటీన్ పౌడర్ కూడాను దొండకాయ ఇలా ఫ్రై కూడా ప్రోటీన్ ఫ్రై అని అనొచ్చండి, అది కూడా మీకు చేసి చూపించాను. ఈ బ్లాగ్ ఎలా ఉన్నది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మా ఈ లైక్ షేర్ కమెంట్ మా నెక్స్ట్ వీడియోస్కు మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. చూడండి ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను ఇది ఎలా ఉంది అన్నది. మాకు మధ్యాహ్నం బ్లాగ్ అయితే ఇలా జరిగింది. ఇవ్వండి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. వేడివేడి అన్నంలో ఇది తింటూ ఉంటే మనకి నిజంగా మనకి బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా చల్లారిపోతే అంత రుచిగా ఉండదు, వేడిగా తింటేనే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఇవాళైతే మధ్యాహ్నం భోజనం అండి, అది మీకు అదే ఇప్పుడు మీకు షేర్ చేసి చూపించానండి. ఇవాళైతే మాకు మధ్యాహ్నం అయితే వంట చేసుకున్నాము, భోజనం అదిను పొద్దున్నైతే ఏ ఉప్పిండో చేసేసుకుని అలా గడిపిస్తాము. తర్వాత మధ్యాహ్నం బ్లాగ్ అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఇవాళ మధ్యాహ్నం కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనిపించిందండి, నిజంగా సూపర్గా ఉంది. డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ అండి. ఎలా ఉన్నది అన్నది నాకు ఒక లైక్ ద్వారా, మీ ఒక కమెంట్ ద్వారా, మీ ఒక షేర్ ద్వారా నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. నిజంగా సూపర్గా ఉందండి, డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కదా అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.